श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः टीआर 9 टीवी प्रेक्षकुलकु श्रीरस्तु शुभमस्तु कार्यक्रमानिकि स्वागतम। मुंदुगा नेटि पंचांगं एला उंदो तेलुसुकुंदामु। 11వ తారీఖు 8వ నెల 2021వ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు సూర్యోదయం తెల్లవారుజామున 5:58 సూర్య అస్తమం సాయంకాలం 6:44 ఈరోజు తిది శుక్ల తదియ సాయంత్రం 4:53 వరకు తదుపరి చవితి ప్రారంభం। ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 9:32 వరకు తదుపరి ఉత్తర ఫాల్గుని నక్షత్రం ప్రారంభం। ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:57 వరకు ఉంటుంది। ఈరోజు వర్జం సాయంకాలం 4:32 నుండి సాయంకాలం 6:06 వరకు ఉంటుంది। ఈరోజు యమగంట కాలం ఉదయం 7:34 నుండి ఉదయం 9:10 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది। ఈరోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి తెల్లవారుజామున 5:13 వరకు ఉంటుంది। ఈరోజు అమృతకాలం తెల్లవారుజామున 1:53 నుండి తెల్లవారుజామున 3:06 వరకు ఉంటుంది। ఇవేనండి తెలుసుకున్నాం కదా నేటి పంచాంగం। ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము। ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము। మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। అలాగే వీళ్ళకి ఏదైనా సరే ధనపరంగా కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నప్పటికీ మీ యొక్క స్నేహితుల ద్వారా ఆ ధనానికి సంబంధించిన సమస్య తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి। అలాగే ఈ యొక్క మేషరాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా ఉన్నాయని గ్రహించుకోవచ్చు। అలాగే ఈ మేషరాశి వారికి ఈరోజు వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కానివ్వండి। అలాగే ఏదైనా సరే ఉద్యోగరీత్యా స్థల మార్పుల కోసం ఎదురు చూసే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు। అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజు ఏదైనా సరే అకస్మాత్తుగా అసలు వీళ్ళకి ఊహించని విధంగా ఒక విచిత్రం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి। అలాగే ఈరోజు మీరు ఎవరికైనా సరే ధనం అప్పుగా ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది। అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసిన అలాగే లింగాష్టకం పఠించిన లాభం పొందుతారు। అలాగే ఈరోజు మీరు ధరించాల్సిన రంగు ఎరుపు రంగు। ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 9। ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము। ఉద్యోగరీత్యా చక్కటి అభివృద్ధి కనపడుతుంది। ఉద్యోగంలో మీరు కాన్ఫిడెంట్గా పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయి। మీ యొక్క పై అధికారి చేత కూడా ప్రశంసలు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయని తెలుసుకోవచ్చు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగరీత్యా కొద్దిగా అసంతృప్తి కలిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ మీ యొక్క తెలివితేటలతో వచ్చే సమస్యని కూడా అరికట్టే అవకాశాలు కనపడుతున్నాయి। అలాగే ఈరోజు వస్తువు కానివ్వండి ధనం కానివ్వండి నష్టపోయే సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి। అలాగే ఈరోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి। అలాగే ఈరోజు ఏవైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం పొందుతారు। ఈరోజు మీరు ఏదైనా సరే సంతకాలు చేసే సమయం కానివ్వండి, సంతకాలు పెట్టాలన్న ఆలోచనలు కానివ్వండి, వాయిదా వేసుకోవడం చాలా మంచిది। ఈరోజు ఇలాంటి పనులు చేయడం వల్ల కొద్దిగా ధన నష్టం కానివ్వండి, పేరు నష్టం కానివ్వండి కలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ మీరు చేసే దైవారాధన వల్ల ఆరోగ్యరీత్యా కుదుట పడే అవకాశాలు కూడా ఉన్నాయి। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం వల్ల లాభం పొందుతారు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు
ఈరోజు మహాలక్ష్మి అష్టకం పఠించిన అలాగే శివాలయంలో శివుడికి బెల్లం పానకంతో గనక అభిషేకం చేసినట్టయితే లాభం పొందుతారు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 6. ఇప్పుడు మిథున రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఈరోజు వ్యాపారపరంగా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో వీళ్ళకి ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు లాభపరుస్తున్నారో విషయం గ్రహించి వాళ్ళ వైపుగా వెళ్ళే అవకాశాలు చక్కగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఏదైనా సరే వస్తువు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే 4-వీలర్ కానివ్వండి, 2-వీలర్ కానివ్వండి, తీసుకోవాలన్న ఆలోచనలు మీకు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యరీత్యా చిన్న సమస్య వస్తున్నప్పటికీ అరికట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు ఏదైనా సరే మీరు లోన్ కానివ్వండి, అప్పు కానివ్వండి, తీసుకోవాలన్న ఆలోచనలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా సహాయ సహకారాలు అందడం ద్వారా మీకు వచ్చే సమస్య నుండి బయటపడే అవకాశాలు చక్కగా కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మిథున రాశి వారికి శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు విష్ణు సహస్రనామాలు పఠించిన, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తులసిమాల సమర్పించిన లాభం పొందుతారు. ఈరోజు మీరు ధరించాల్సిన రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 5. ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి అకస్మాత్తుగా ధనయోగం కనపడుతుంది, ఆలోచన విధానం చక్కగా కనపడుతుంది. వీళ్ళు ఏదైనా సరే కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతుందని తెలుసుకోవచ్చు. కాకపోతే ఏదో తెలియని విరుద్ధం వల్ల తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి, మీ సహచరులతో కానివ్వండి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు మీరు దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. అలాగే మీరు వ్యాపారంలో ఏవైనా సరే కొత్తగా వ్యాపారాలు పెట్టాలన్న ఆలోచనలు కానివ్వండి. అలాగే ఏదైనా సరే వ్యాపారంలో భాగస్వామ్యం పొందాలన్న ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు ఏవైనా సరే మీరు తొందరపడి ఎవరికైనా ధనం అప్పుగా ఇవ్వడం కానివ్వండి, లేదా ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం వల్లే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏదైనా సరే ఉద్యోగరీత్యా కూడా ఏదైనా సరే శుభవార్త వినే అవకాశాలు కూడా కనపడుతున్నాయని తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు దుర్గామాత దేవాలయంలో కుంకుమార్చన చేయించిన, అలాగే మీరు దుర్గామాత దేవాలయంలో నిమ్మకాయ మాల సమర్పించిన లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ధరించాల్సిన రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 3. ఇప్పుడు సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. సింహరాశి వారికి ఈరోజు ఒక ఇంత చెప్పాలి అంటే చక్కటి అభివృద్ధి కనపడుతుంది. ఉద్యోగరీత్యా వీళ్ళు ఏదైనా సరే చౌకచక్యంగా వీళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కనపడుతుంది. కాకపోతే ఏదో తెలియని అసంతృప్తి, ఎందుకో తెలియని విచారం అనేది వెంబడిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఏదైనా సరే ఆలోచన విధానం అంటే ఎక్కువగా ఆలోచించడం, అలాగే ఏం నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు మీరు వ్యక్తిగత వ్యవహారాల్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోవడం అనేది చాలా మంచిది. అలాగే ఈరోజు ఏదైనా సరే ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకపోవడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే దురుసు ప్రవర్తన కలగడం వల్ల ముఖ్యమైన వ్యక్తులని కానివ్వండి, మీకు విలువ ఇచ్చే వ్యక్తులని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించిన, ఆవుకి గోధుమ పిండి లేదా తోటకూర బెల్లం
నివేదించినా లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ధరించాల్సిన రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 1. ఇప్పుడు కన్యరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కన్యరాశి వారికి ఈరోజు విశేషంగా ఉద్యోగరీత్యా చక్కటి అభివృద్ధి కనపడుతుంది. మీ యొక్క పై అధికారులతో ప్రశంసలు తెచ్చుకునే అవకాశం కూడా కనపడుతుందని తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క కన్యరాశి వారికి శాలరీ పరంగా అసంతృప్తి ఉండటం వల్ల ఉద్యోగం ఏదైనా మారాలనో లేకపోతే స్థల మార్పుల కోసం ఎదురు చూసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మీరు విదేశాలకి వెళ్ళాలన్న ఆలోచనలు, అలాగే చదువు రీత్యా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, విదేశాలకి వెళ్ళాలన్న ఆలోచనలు నిర్ణయించుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కన్యరాశి వారికి ఈరోజు ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. అలాగే ఈరోజు ఏదైనా సరే మీరు రుణం చేయాల్సి రావడం వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం కనపడుతూ ఉంది. అలాగే ఈరోజు మీరు మీడియేటర్ వర్గాలుగా ఉండకపోవడం అనేది చాలా ముఖ్యం. వ్యాపారపరంగా మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు మీ చుట్టూరనే ఉండటం, అలాగే మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అవమానించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కన్యరాశి వారు ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్లే లాభం పొందుతారని గ్రహించుకోవాలి. అలాగే ఈ యొక్క కన్యరాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించిన, అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బెల్లం పానకం అలాగే వడపప్పు ప్రసాదంగా నివేదించిన లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 5. ఇప్పుడు తులరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. తులరాశి వారికి ఈరోజు ఓ రకంగా చెప్పాలి అంటే రాజకీయ నాయకులలో కొద్దిగా అనుకోకుండా వచ్చే విభేదాలు, అలాగే అవమానం పడే అవకాశాలు కనపడుతూ ఉంది. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క తులరాశి వారికి ఈరోజు ఉద్యోగరీత్యా చక్కటి యోగం కనపడుతూ ఉంది. ఉద్యోగంలో పై అధికారుల చేత ప్రశంసలు పొందుతారు. అలాగే మీకు ఏవైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేసే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మీ యొక్క సంతానం పట్ల చక్కటి ఆలోచనలు చేయటం, అలాగే సంతానానికి సంబంధించి ముందు ముందు వాళ్ళకి ఉపయోగపరంగా ఏం చేయాలన్న ఆలోచనలు కూడా చేసే అవకాశం ఉందని గ్రహించుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క తులరాశి జీవిత భాగస్వామి మధ్యలో కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు ఒక వ్యక్తి ద్వారా కొద్దిగా మీరు నష్టపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి ఒక చిన్న సమస్య అనేది వస్తున్నప్పటికీ ఆ సమస్యని మీ తెలివితేటలతో బయటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క తులరాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు గణపతి దేవాలయంలో ఉండ్రాల్లో ప్రసాదంగా నివేదించిన, అలాగే గణపతి అష్టకం పఠించిన లాభం పొందుతారు. అలాగే మీరు ఈరోజు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 2. ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపారపరంగా చక్కటి లాభాలు కనబడుతున్నాయి. అలాగే వ్యాపారంలో వీళ్ళకి దినదినాభివృద్ధి ఉందని సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సరే వస్తువు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఏదైనా సరే ఈరోజు అనుకోకుండా ఒక ఖర్చు చేయాలని చెప్పేసి ఇంకొక ఖర్చు చేసి, అంటే వృధా ఖర్చులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు ఎవరితో అయినా సరే దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి, ఎవరికైనా ఇబ్బంది పెట్టేలాగా మాట అనే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు ముఖ్యమైన శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కనపడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పఠించిన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం చేసిన లాభం పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 3.
ఇప్పుడు ధనుసు రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ధనుసు రాశి వారు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు ఇతరులతో పంచుకోకపోవడం చాలా మంచిది. అలాగే వ్యాపారంలో కూడా మీకు అభివృద్ధి ఉన్నప్పటికీ ఎందుకో తెలియని వచ్చే ఇబ్బందుల వల్ల వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తామా నడిపేయలేదని అసంతృప్తి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ పరంగా చక్కటి సఖ్యత భావం కనిపిస్తున్నప్పటికీ మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఇతరుల వల్ల వచ్చే తగాదాలతో ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. అలాగే ఈరోజు మీరు మీడియేటర్గా ఎవరికి కూడా మధ్య వ్యక్తిగా ఉండకపోవడం అనేది చాలా మంచిది. అలాగే ఈరోజు ఏదైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, అలాగే ఎవరికైనా సరే మాట ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట ఇవ్వడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు సాయిబాబా దేవాలయ దర్శనం చేసుకున్నా, అలాగే సాయిబాబా దేవాలయంలో తీపి పదార్థాలు నివేదన చేసిన లాభం పొందుతారు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి పసుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 3. ఇప్పుడు మకర రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. ఈరోజు వీళ్ళకి ఉద్యోగరీత్యా చక్కటి ప్రశంసలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగరీత్యా కూడా వీళ్ళు అనుకున్న విజయం వైపు వెళ్తున్నారనే ఒక సంతోషమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా పై చదువుల కోసం చేసే ఆలోచనలు చక్కగా ఫలిస్తాయి. అలాగే మీకు ఏదైనా గ్రీన్ కార్డ్కి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, లేదా విదేశాలకి సంబంధించి పాస్పోర్ట్స్కి సంబంధించిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే కూడా అవి ముందుకు సాగుతున్నాయనే ఆనందకరమైన విషయం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు ఏదైనా సరే కుటుంబ సభ్యులతో చక్కగా ప్రేమ అభిమానాలతో గడిపే అవకాశం కనపడుతుంది. అలాగే మీ యొక్క స్నేహితుల ద్వారా కూడా మీకు సహాయ సహకారాలు అందే అవకాశాలు కనపడుతున్నాయని తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు శివాలయంలో శివుడికి బెల్లం పానకంతో కానీ లేదా కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసినట్టయితే లాభం పొందుతారు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి నీలం రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 5. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కుంభరాశి వారికి ఈరోజు ఓ రకంగా చెప్పాలి అంటే ఉద్యోగరీత్యా పరీక్ష కాలం అనే చెప్పొచ్చు. మీకు రావాల్సిన ఆదాయం అనేది పెండింగ్ పడ్డం కానివ్వండి. అలాగే మీ యొక్క స్నేహితుల ద్వారా సహాయం కోసం ఎదురు చూడడము, వాళ్ళ యొక్క సహాయం అందక మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఏదైనా సరే మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు ఇతరులతో పంచుకోకపోవడం అనేది చాలా మంచిది. అలాగే ఈరోజు ఏదైనా సరే ఉద్యోగరీత్యా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఏదైనా కొత్తగా బిజినెస్ పెట్టాలన్న ఆలోచనలు చేసుకోకపోవడం అనేది చాలా మంచిది. ఈరోజు ఏదైనా సరే కొద్దిగా ధన నష్టం కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి. అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు నవగ్రహాల్లో ఉన్న శని స్తోత్రం పఠించిన, అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి నీలం రంగు. మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 9. ద్వాదశ రాశిలో చివరి రాశి అయిన మీనరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మీనరాశి వారికి ఈరోజు విద్యాపరంగా చక్కటి అభివృద్ధి కనపడుతుంది. అలాగే మీరు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. కాకపోతే ఎందుకో తెలియని అసంతృప్తి విచారం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈరోజు మీరు ఉద్యోగరీత్యా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. అలాగే మీ యొక్క ఉద్యోగరీత్యా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీ యొక్క తెలివితేటలతో మీరు బయటపడే అవకాశాలు కూడా చక్కగా కనపడుతున్నాయి. అలాగే ఈరోజు మీరు ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కానివ్వండి, మీరు అప్పుగా ఎవరికైనా ధనం ఇవ్వాలన్న ఆలోచనలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క మీనరాశి వారు ఈరోజు శుభ ఫలితాల కొరకు ఈరోజు మీరు
శ్రీ దత్తస్తవం పఠించిన అలాగే దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకున్న లాభం పొందుతారు। అలాగే ఈ రోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి కాషాయం రంగు। ఈ రోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 3। ఇవేనండి తెలుసుకున్నాం కదా నేటి పంచాంగం అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో। తిరిగి రేపు ఉదయం శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం। సర్వే జన సుఖినో భవంతు। आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा గురు పూర్ణిమ శుభ సందర్భంగా భగవద్బంధువులందరికీ ఆచార్యుల యొక్క దివ్య అనుగ్రహం సదా రక్షణగా ఉండాలి అని మనందరి చేత అద్భుతమైనటువంటి పొందలని సమాజ హితానికి దైవ సేవగా చేయించాలి ఆ శక్తి మనందరికీ ఆ ఆచార్య పరంపర ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తూ ఈ పలవ తారకాన్ని మనం ఇంతవరకు కొనసాగించాం। తీరానికి మనం చేరాం, ఆచార్య సన్నిధికి చేరాం। ఇవాళ గురు పూర్ణిమ సందర్భంగా ఆచార్య సన్నిధికి చేరితే ఇక మనం సురక్షిత హస్తాల్లోకి చేరినట్టే కదా। అడవిలో దారి తప్పినటువంటి పిల్లవాడికి చుట్టూ రకరకాల తోడేళ్ళు, నక్కలు, ఇతరమైనటువంటి క్షుద్ర క్రూర జంతువులు ఇవన్నీ చుట్టుముట్టి భయపెడుతూ ఉంటే అలాంటి సందర్భంలో తల్లి కనిపించి ఆ పిల్లవాడిని తన అక్కున చేర్చుకుంటే ఆ పిల్లవాడికి ఎంత ధైర్యం ఏర్పడుతుందో ఈ గురు పూర్ణిమ నాటిని మనం చేరి అంత ఆనందాన్ని పొందుతున్నాం। మనం ఆరంభం చేసినప్పుడు మే 14వ తారీఖు నాడు హనుమంతుడి యొక్క స్మరణ చేస్తూ మనం ప్రారంభం చేశాం। దీర్ఘకాలం సుమారు 48 రోజుల కాలం మనం ఈ కార్యాన్ని సాధించాలి అంటే ఎంతవరకు దీని మనం కొనసాగించగలుగుతామో, ఎలా ఈ యాత్ర మన ఒడిదుడుకులు లేకుండా చేయగలుగుతామో అని ఒక రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణంలో ఆరంభం చేశాం। కానీ భగవన్ నామ ప్రభావం ఏ ఇబ్బంది రాకుండా మనందరిని సురక్షితంగా ఆచార్య సన్నిధానానికి గురు పూర్ణిమ దాకా తీసుకొచ్చింది। ఇది మనం చేసుకున్నటువంటి అదృష్టం। ఈవేళ గురు పూర్ణిమ చాతుర్మాస్యం ప్రారంభమయ్యేటువంటి కాలం। అయితే ఈ చాతుర్మాస్యాన్ని 3 రకాలుగా చేయడం మన పెద్దల ఆచారంలో ఉంది। ఆరంభం నుంచి ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ దాకా 4 నెలలు చేయుట, ఇది మొదటి పక్షం। ఒకవేళ అట్లా కాక అవకాశం లేకపోతే మొదటి 2 నెలలు చేయుట లేదా చివరి 2 నెలలు చేయుట లేదా మధ్య 2 నెలలు చేయుట, ఒక్కొక్క పక్షాన్ని ఒక మాసంగా భావించి 4 పక్షాలు అంటే 2 మాసాలు అన్నమాట ఈ కార్యాన్ని సాధించడం అనేది ఒక ఆచారంగా మనకి పెద్దలు అందించారు। సాధారణంగా ఎక్కడైనా ఒక చోట మనకి ఒక మినహాయింపు ఉందంటే దాన్నే తీసుకునే ప్రయత్నం చేస్తాం తప్ప
మొదటి పక్షాన్ని స్వీకరించడానికి అనేక పెద్దగా రుచి చూపించాం. అందుకోసమని పెద్దల దగ్గర నుంచి చాలామంది ఈ రెండవ పక్షాన్ని స్వీకరించి రెండు నెలల కాలాన్ని నాలుగు పక్షాలుగా నాలుగు మాసాలుగా ఆచరిస్తూ వస్తున్నారు. చాలా కాలంగా మనం కూడా అట్లానే దాన్ని దర్శిస్తున్నాం. ఈసారి అందులో మళ్ళీ ఇంకొక పక్షం ఉంది కనుక మొదటి రెండు కాకుండా మధ్య రెండో చివరి రెండో చేసుకునే అవకాశం ఉంది కనుక ఈసారి మనకి చాతుర్మాస్యానికి చివరి రెండు మాసాలు మనం ఉండాలి అని ఒక సంకల్పం. ఎందుకని? మొదటి రెండు చేస్తే తర్వాత రెండు తిరగవలసి వస్తుంది. కానీ మనందరికీ ప్రధానమైనటువంటి లక్ష్యం, మనందరికీ ఏకైక లక్ష్యం రామానుజయ స్వామి వారి యొక్క సహస్రాబ్ది మహోత్సవ ప్రయుక్తమైనటువంటి కార్యక్రమాన్ని అందంగా అందించగలగడం. అలా అందించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ మనం చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఆ సమయం వచ్చేటప్పటికి, అంటే మనకి చాతుర్మాస్యం చివరి సమయం వచ్చేటప్పటికి, దీపావళి పూర్తయిన తర్వాత నవంబర్ నెల వచ్చేటప్పటికి సమయం మనకు అధిగా ఉండదు. అక్కడ ఉండేటటువంటి నిర్మాణాలు, అక్కడ యాగశాలలు, తదీయారాధనశాలలు, ప్రవచనశాలలు, పాకశాలలు, అతిథిశాలలు, వాలంటీర్ సేవాదళాల సేవలు, ఇలాంటివి ఎన్నెన్నో అక్కడ మనకి ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక దాని మీద మనం దృష్టి పెట్టి ఉండాలి అని అంటే ఈ చివరి రెండు నెలలు అయితే దాంతో అది కొనసాగుతూ దాని ఎందుకు కూడా మనం దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది అనే భావనతోటి మొదటి రెండు నెలల్ని మనం వదిలి చివరి రెండు నెలలు అంటే భాద్రపద పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ దాకా మనం ఈ దీక్షా కార్యక్రమాన్ని చేసుకోవచ్చును అని నిర్ణయించారు మహానుభావులైనటువంటి పెద్దలు ఉపకారశీలురు కలిసి అన్నమాట. అందుకోసం మనకి మధ్యలో కాస్త వెసులుబాటు ఉంది. ఈ మొదటి కాలంలో, ఏ లాక్డౌన్ లేని కాలంలో మనం ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ ఉండడానికి, అక్కడక్కడికి వెళ్ళడానికి, కదిరిన కావలసిన కార్యక్రమాలు చేసుకోవడానికి, సో ఇదే క్రమాన్ని మనం అవలంబిస్తున్నాం. అయినప్పటికీ ఈవేళ మనకి చాతుర్మాస్యం ఆరంభమైనటువంటి రోజు కనుక గురు పూర్ణిమ సందర్భంగా మన గురు పరంపరని మనం ధ్యానం చేసుకుని జరగబోయేటటువంటి ఆ మహానుభావులైనటువంటి జగద్గురువుల యొక్క సేవా కార్యక్రమాన్ని బాగా చేసే శక్తి మనకి సంప్రాప్తించాలి. దానికి తగినటువంటి వనరులు సక్రమంగా సమకూర్చుకోగలిగేటటువంటి యోగ్యత కూడా ప్రసాదించాలి అని ప్రార్థన చేసుకుందాం. అలాగే మనం చేస్తున్నాం. ఏమైనా ఆచార్య సన్నిధానానికి మనం ఈవేళ చేరిన సందర్భంగా ప్లవతారకం మనకి పూర్తయినట్టే లెక్క అన్నమాట. అంటే ప్రతిరోజు మనం సాయంకాలం చేరుతున్నాం. పడవని వేగంగా నడపగలిగేటటువంటి ఆ భగవంతుడి యొక్క గుణములని మనం స్మరిస్తున్నాం. దాన్ని ఎక్కడో ఒక చోట మనం ఇప్పుడు నిలుపుకొని అవకాశం మళ్ళీ మనకి భగవంతుడు ప్రసాదిస్తే చాతుర్మాస్య కాలంలో, అంటే మనం చివరి రెండు నెలలు చేసే కాలంలో దీన్ని కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు. ఈవేళకి మనం ఈ ప్లవతారకాన్ని ఆ స్వామి సన్నిధిలో గురువుల యొక్క అనుగ్రహంతో మనం సమర్పణ చేస్తామన్నమాట. విష్ణు సహస్రనామాన్ని గురించి మనం తలుచుకుంటున్నాం. ఈ విష్ణు సహస్రనామంలో ఉండే ఒక్కొక్క నామము ఒక అద్భుతమైనటువంటి మంత్రము అని మనం తెలుసుకున్నాం. మొట్టమొదట్లోనే మనం చెప్పుకున్నాం ఇందులో ఉండేటువంటి మంత్రాల్లో ఏ మంత్రము అసందర్భంగా లేదా అనాలోచితంగా లేదా అర్ధరహితంగా ఏర్పడ్డది కాదు. కారణం ఇవి ఎవరో కూర్చుని రాసుకున్నవి కాదు కదా, మహానుభావుల యొక్క సాక్షాత్కార ప్రతిరూపంగా ఏర్పడ్డ అనుభవ పరీవాహపు గుళికలివి. వేదవ్యాస భగవానుడు వాటిని మన కోసం తెచ్చి అనుగ్రహించి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం.